హలో హై మై ఇయర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జెస్ఆర్ బై ఇన్ఫో టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బిఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ బేసిక్ డైటెసి డైటెటిక్స్ అండ్ దిస్ ఈస్ బిలాంగ్స్ టు ది థర్డ్ సెమిస్టర్ ఇది మనకు యాక్చువల్గా థర్డ్ సెమిస్టర్లో ఉంది సో ఈ క్వశ్చన్స్ ఏవైతే నేను పిక్ చేస్తున్నానో అవన్నీ కూడా మనకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అండ్ నేను ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఎయిటీన్ క్వశ్చన్స్ పిక్ చేస్తున్నాను మనకు ఫోర్ యూనిట్స్ ఉన్నాయి దానిలో నుంచి మీ ఈ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ మీకు సిక్స్టీ టు హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ అయితే రావడం గ్యారెంటీ కాబట్టి జస్ట్ ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు స్కోర్ అయితే పాస్ అవ్వడం కాదు మంచి స్కోర్ అయితే వస్తుంది డెఫినెట్లీ ఐమ్ షూర్ అండ్ సి దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఇక్కడ చూడవచ్చు మీరు అండ్ ఈ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అదేవిధంగా టెలిగ్రామ్ చేయొచ్చు ఏమన్నా క్వరీస్ ఉన్నా సజెషన్స్ ఉన్నా చెప్పొచ్చు అండ్ ఇదే మనకు ఇదే నంబర్కి ఎట్ ద సేమ్ టైం టెలిగ్రామ్లో మనకి హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫోన్ అనేటువంటి ఒక ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది దానిలో మనకు సంబంధించినటువంటి వీడియోస్ న్యూ అప్డేట్స్ అండ్ మెసేజెస్ కూడా పీడిఎఫ్ లో అవైలబుల్ ఉంటే అప్లోడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనేసి సెర్చ్ చేసే పేజీని ఫాలో అవ్వటండి రైట్ నెక్స్ట్ చూద్దాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ యూనిట్ దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ హాస్పిటల్ డేట్స్ దానిలో మనకు రెగ్యులర్ కానీ సాఫ్ట్ అండ్ ఫుల్ ఫుల్ లిక్విడ్ డైట్స్ ఉన్నాయి వీటి గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్తే సరిపోతుంది కమింగ్ టు ది సెకండ్ వన్ రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఎటర్నల్ ఫార్ములాస్ సింపుల్గా చదువుకొని వెళ్ళండి ఫార్ములాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎటర్నల్ ఫార్ములాస్ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది నెక్స్ట్ చూస్తే రైట్ రోల్ ఆఫ్ డైటీషియన్స్ ఇన్ హాస్పిటల్స్ డెఫినెట్లీ హాస్పిటల్స్లో డైటీషియన్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో మేజర్గా మనకు యాక్చువల్గా డైట్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఓకే అలోపతి కన్నా కాబట్టి అల్లోపతితో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్గా వస్తుంది ఐ హోప్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ థెరపెటిక్ డైట్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ థెరపెటిక్ డైట్ అంటే ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని దాని గురించి డీటెయిల్గా చూసుకొని వెళ్తే సరిపోతుంది అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ వన్ చూస్తే వాట్ ఆర్ స్పెషల్ ఫీడింగ్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమనేసి అడుగుతున్నాడు స్పెషల్ ఫీడింగ్ మెథడ్స్ ఏ విధంగా ఫీడ్ చేసే మెథడ్స్లో స్పెషల్గా ఏవేవి ఉన్నాయి వాటి గురించి చదువుకొని వెళ్ళండి సరిపోతుంది ఇది మనకున్నటువంటి ఫస్ట్ యూనిట్ దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లెట్స్ గో ఫర్ ది యూనిట్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడే లైక్ చేయండి కంటిన్యూ చేద్దాం చూడండి దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ఒబేసిటీ రైట్ ఇట్స్ టైప్స్ అండ్ కాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం సినారియోలో ఒబేసిటీ అనేది మేజర్ ప్రాబ్లంగా ఉంది ఇండియాలో కాబట్టి ఎందువల్ల వస్తుంది ఎన్ని టైప్స్ ఉన్నాయి వాటికి కాజెస్ ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు వేరే సంథింగ్ ఏదైనా ఉండొచ్చు జెనెటిక్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా కవర్ చేసుకొని వెళ్ళండి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే యూనిట్ టూలో అబౌట్ సిమ్టమ్స్ అండ్ క్లినికల్ ఫైండింగ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ అండ్ లివర్ అన్నాడు యాక్చువల్గా హెపటైటిస్ వచ్చేసేసి మనకి యాక్చువల్గా నాన్ ఇన్ఫెక్షస్ ఇన్ఫెక్షియస్ రెండుగా ఉంది మనకు సో హెపటైటిస్ బి వైరస్ వల్ల వచ్చేటువంటి హెపటైటిస్ అండ్ నార్మల్గా వచ్చేటువంటి హెపటైటిస్ ఈ రెండు కండిషన్స్లో ఏ బేసిక్గా మనకి ఇక్కడ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ ఇచ్చాడు లివర్కి వచ్చే డిసీజ్ దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏం కనబడతాయి అండ్ క్లినికల్ ఫైండింగ్స్ ఏంటి చూసుకొని వెళ్తే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆ రైట్ అబౌట్ డైటరీ మేనేజ్మెంట్ ఆఫ్ లివర్ డిసీజెస్ అన్నాడు డెఫినెట్లీ లివర్ డిసీజెస్ మనకు లివర్ సిరోసిస్ ఉంది అండ్ లివర్ హెపటైటిస్ ఉంది ఇవే కాకుండా మిగతాయి కూడా ఉన్నాయి వీటిని ఏ విధంగా మనం డైట్ యూజ్ చేసేసి రెడ్యూస్ చేసుకోవచ్చు అనే దాని గురించి చూసుకోండి ఇప్పుడు అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే యూనిట్ టూలో వాట్ ఆర్ ది మాడిఫికేషన్స్ ఇన్ డైట్ షుడ్ ఫాలో డ్యూరింగ్ ద ఫీవర్ అండ్ సర్జికల్ కండిషన్స్ యాక్చువల్గా సర్జికల్ కండిషన్స్లో ఫీవర్ కండిషన్స్లో నార్మల్ డైట్ కాకుండా కొంత డైట్లో చేంజెస్ చేసుకొని తినాలి ఉంటుంది ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి ఎందుకు చేంజ్ చేసుకోవాలనే దాని గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి అండ్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే దీనిలో ఉన్నటువంటి రైట్ అబౌట్ సిమ్టమ్స్ అండ్ క్లినికల్ ఫైండింగ్స్ ఆఫ్ లివర్ సిరోసిస్ డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్ లివర్ సిరోసిసిస్ బై బైగా యాక్సెస్ ఆల్కహాల్ అండ్ సమ్ అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి సో వీటి గురించి డీటెయిల్గా చూసుకొని వెళ్ళటాయి లెట్స్కోపోతే యూనిట్ త్రీ ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అండ్ వాట్ టెస్ట్ యూజ్ టు డయాగ్నోస్ ఎమ్ అంటాడు డయాబెటీస్ యాక్సెస్ షుగర్ వ్యాధి అందరికీ తెలిసిందే ఎలాంటి టైప్స్ ఉన్నాయి మనకు టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ ఉన్నాయి అండ్ వెస్నేషనల్ డయాబెటీస్ కూడా ఉంది ఒకటి సో మీకు తెలిసి ఉంటుంది ఇంకా డీటెయిల్గా ఏమన్నా ఉంటారా రాయండి దాంతోపాటు మనకు వాట్ టెస్ట్ యూజ్ టు డయాగ్నోస్ ఏమంటాడు ఎలాంటి టెస్ట్ యూజ్ చేస్తాం మనకి హెచ్బిఏన్సీ ఉంది తర్వాత బిఫోర్ ఫుడ్ అంటే ఏమంటే పాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్ పోస్ట్ నైటల్ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయి ఇవి మనకి తెలిసిన విషయాలు అవన్నీ చూసుకొని వెళ్తే సరిపోతుంది అండ్ రైట్ అబౌట్ డైటరీ మేనేజ్మెంట్ ఆఫ్ టైప్ టు డయాబెటీస్ డెఫినెట్లీ టైప్ టు డయాబెటీస్ ఇస్ డిపెండ్ ఆన్ మనకు రెగ్యులర్ డైట్లో చిన్నటువంటి చేంజెస్ వల్ల వచ్చేది దీని గురించి ఎలాంటి మేనేజ్మెంట్ చేయాలి అంటే షుగర్ లెవెల్స్ కార్ప్స్ తగ్గించాలి ప్రోటీన్స్ పెంచాలి అలాగే ఇలాంటివన్నీ ఉంటాయి వీటన్నిటిని కూడా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ చూడండి డిస్క్రైబ్ క్లినికల్ ఫైండింగ్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ పెప్టిక్ అల్సెస్ అంటారు యాక్చువల్గా మనకు డైజెస్ట్ సిస్టంలో వచ్చేటువంటి అల్సెస్ని పెప్టిక్ అల్సెస్ అంటారు స్పెషల్గా ఒక స్పెషల్ రీజన్లో వస్తున్నాయి ఈ అల్సెస్ వచ్చినప్పుడు ఏ విధంగా క్లినికల్ ఫైండింగ్స్ కనబడతాయి వాటి యొక్క సిమ్టమ్స్ ఏంటి అనేది చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ చూస్తే యూనిట్ ఫోర్ యూనిట్ త్రీలో ఉన్నటువంటి క్వశ్చన్ ఫోర్త్ వాట్ కైండ్ ఆఫ్ డైటరీ మేనేజ్మెంట్ షుడ్ ఫాలో డ్యూరింగ్ ద ఫిఫ్టీ కాలసెస్ ఫిఫ్టీ కాలసెస్ వచ్చినప్పుడు ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి ఏ విధంగా ఫిఫ్టీ కల్సెన్ తగ్గించడంలో అవి అవుతాయనేది అనేది చూసుకుంటే సరిపోతుంది కమింగ్ టు ది లాస్ట్ యూనిట్ యూనిట్ ఫోర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిఫరెంట్ డిస్క్రైబ్ టైప్స్ ఆఫ్ హైపర్ టెన్షన్స్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ అంటారు డెఫినెట్లీ ఇంపార్టెంటే హైపర్ టెన్షన్స్ ఏమున్నాయి వాటి యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుందన్నది చూసుకొని వెళ్ళండి సెకండ్ చూడండి బాటిస్ అథెలోస్క్రిసిస్ అండ్ బ్రైట్ ఫ్యాక్టర్స్ అండ్ హౌ టు మేనేజ్ ఇట్ విత్ డైట్ అంటాడు అథెలోస్క్రిసిస్ అనేది యాక్చువల్గా ఇది వచ్చేసి మనకు హార్ట్ డిసీజ్ దీన్ని దీని యొక్క రిస్ఫాక్టర్స్ ఏమున్నాయి ఏ విధంగా దాన్ని డైట్ మెయింటైన్ చేయొచ్చు అనేది చూడాలి నెక్స్ట్ ఉండి థర్డ్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ సిమ్టమ్స్ అండ్ క్లినికల్ ఫైండింగ్స్ ఆఫ్ గ్లోబరిలో లెబ్రైస్ కిడ్నీ ది గ్లోమర్లో నెఫరైటీస్ అంటే యాక్చువల్ ఇన్ఫర్మేషన్ టు ద గ్లోమర్లస్ ఇది యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి క్లినికల్ ఫైండింగ్స్ ఏంటి వాటి యొక్క సిమ్టమ్స్ ఏంటో చూసుకొని పోతే సరిపోతుంది అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ ఆర్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డైటరీ కౌన్సిలింగ్ డైటరీ కౌన్సిలింగ్ అనేది జనరల్గా చేస్తూ ఉన్నప్పుడు వాట్ ఆర్ స్టెప్స్ యూ హ్యావ్ టు ఫాలో అనేది చూసుకొని వెళ్ళండి అది చూసుకుంటే సరిపోతుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్టర్స్ అండ్ మీరు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోస్ అన్నింటినీ కూడా షేర్ చేసుకోండి వాళ్ళకు హెల్ప్ అవుతున్నాయి తర్వాత అందరు పాస్ అవ్వాలి అందుకోసమే మనం ఈ కంటెంట్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీకు టైం ఉంటే ఇంకా పాసిబుల్ ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా చూసుకొని మొత్తం సిలబస్ చదువుకొని వెళ్ళండి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ఒక రిలాక్సేషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్